హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు డాట్ సిటెట్ క్లాసెస్. దిస్ ఇస్ అహ్మద్ హుషేన్. వ్యూవర్స్, మీరు తమ్నిల్ చూసారు కదండి. తమ్నిల్లో అసలు సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, కేంద్ర ఉపాధ్యాయ పరీక్ష అసలు అంటే ఏంటి, అసలు ఎందుకు రాయాలి, అసలు సీటెట్ అనేది అసలు ఎందుకు రాయాలి, అలాగే సీటెట్ 2021 నోటిఫికేషన్ అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అన్నది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దానికన్నా ఫస్ట్ నేను మీకు ఒక క్వశ్చన్ చెప్పాలి. మనకి సీటెట్ 2020 ఎగ్జామ్ జరిగిందండి. మనకి సీటెట్ 2020 ఎగ్జామ్ అనేది మనకి జనవరి 31 జరిగింది. దానికి రిజల్ట్ కూడా వచ్చేసాయని అనౌన్స్ చేశారనమాట, మనకి చేయడం జరిగింది అనమాట రిజల్ట్స్. సో ఎవరైనా చూడవాలని ఉంటే తప్పకుండా వెళ్ళి సీటెట్ అఫీషియల్ రిజల్ట్ వెబ్సైట్ ఉంది, అందులో వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు మీ రిజల్ట్స్ ఏంటి అనేది. ఇంకో ఏంటంటే పాసింగ్ మార్క్స్ చాలామంది అడుగుతున్నారండి సీటెట్కి సంబంధించి పాసింగ్ మార్క్స్ ఏంటి అని చెప్పి. ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ, ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ మరియు పిహెచ్ ఉంటారు కదా, ఫిజికల్లీ డిసేబుల్స్ ఉంటారు కదండి, వాళ్ళకి మొత్తం వాళ్ళందరికీ కలిపి మొత్తం మనకి 82 మార్క్స్ రావాలండి. 82 మార్క్స్ వస్తే మనకి పాస్ అయినట్టు అనమాట సీటెట్. అంటే మొత్తం ఓవరాల్గా సీటెట్ ఎగ్జామ్ అనేది మనకి 150 మార్క్స్ కన్వర్ట్ చేస్తారు, సేమ్ టెట్ లాగే 150 మార్కులకి కన్వర్ట్ చేస్తూ ఉంటారు. మనకి ఎస్సీ ఓబీసీ ఎస్టీ వాళ్ళకి మనకి 82 మార్కులు వస్తే పాస్ అయినట్లు అనమాట. అండ్ ఓసీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళకి వచ్చేసరికి 90 మార్కులు రావాలన్నమాట. 90 మార్కులు అనేవి వాళ్ళకి వస్తే వాళ్ళు పాస్ అవుతారు. ఇంకో డౌట్ ఏంటంటే చాలామంది పాస్ అయిన వాళ్ళకి సర్టిఫికేట్ ఏ విధంగా వస్తుందని చెప్పి, మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా డీజీ లాకర్ అండి, డీజీ లాకర్లో మీరు లాగిన్ అవుతే కనుక మీకు డీజీ లాకర్లో మీరు పాస్ అయిన క్వాలిఫై అయిన సర్టిఫికేట్ అనేది మీకు డీజీ లాకర్లో ప్రొవైడ్ చేస్తున్నారు మనకి సీటెట్ వాళ్ళు. సో మీరు అక్కడ నుండి సర్టిఫికేట్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ లాకర్ అని చెప్పి మనకి మీరు ప్లేస్టోర్ ఉంది కదా, మనకి ప్లేస్టోర్లో మీరు టైప్ చేస్తే డీజీ లాకర్ వస్తుంది, దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకుని మీరు లాగిన్ అవ్వండి. మీరు సీటెట్ అప్లై చేసినప్పుడు మీరు నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు కదా, ఫోన్ నెంబర్ ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్తో మీరు లాగిన్ అవుతే ఆ నెంబర్కి మీకు అక్కడ మీకు ఏంటంటే మీరు క్వాలిఫై అయిన మార్క్స్ సర్టిఫికేట్ అనేది మీకు వస్తుంది అనమాట. యాక్చువల్లీ ముందైతే సీటెట్ పాస్ అయిన వాళ్ళకి ఏంటంటే పోస్టులు వచ్చింది అనమాట. మీరు 82 మార్క్స్ పాస్ అయినా లేకపోతే 90 మార్క్స్ వచ్చి మీరు పాస్ అవుతే ముందు సీటెట్ వాళ్ళు ఏం చేసేవారు అంటే పోస్ట్లో పంపించేవారు అనమాట. కానీ ఈసారి ఏంటంటే డిజిటల్ సర్టిఫికేట్ అనేది మనకి డీజీ లాకర్లో అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో ఏం ప్రాబ్లం లేదు, ఎవరైతే 82 మార్క్స్ మరియు 90 మార్క్స్తో క్వాలిఫై అయ్యారో వాళ్ళకి డీజీ లాకర్లో సర్టిఫికేట్ అనేది అవైలబుల్లో ఉంది. సో మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే అసలు సీటెట్ ఎగ్జామ్ అసలు ఎందుకు రాయాలి, అసలు సీటెట్ ఎగ్జామ్ అనేది మనం అసలు ఎందుకు రాయాలి. అదే మరి ఇప్పుడు 2020 యొక్క సీటెట్ ఎగ్జామ్ అయితే అయిపోయింది, మరి 2021లో కూడా మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. మార్చ్ మంత్లో రిలీజ్ అవుతుందండి 2021 సీటెట్ నోటిఫికేషన్, మార్చ్ మంత్లో మనకి రిలీజ్ చేయనున్నారనమాట. సో తప్పకుండా అప్లై చేయండి. రిలీజ్ అయిన వెంటనే నేను నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే నేను ఛానల్లో మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో తప్పకుండా ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు వెళ్ళి అప్లై అయితే తప్పకుండా చేయండి, ఎగ్జామ్ రాయండి. తెలీదు నాకు ఇంకా ఎవరు పాస్ అయ్యారు ఎవరు. యాక్చువల్లీ 2020 సీటెట్ క్లాసెస్ అసలు చెప్పలేదండి నేను ఛానల్లో, సో అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు. బట్ 2021 మీద బాగా కాన్సన్ట్రేట్ చేద్దాం. 2020 ఎగ్జామ్ సీటెట్ ఎగ్జామ్ ఎవరైనా పాస్ అవుతే నిజంగా వాళ్ళకి కంగ్రాచులేషన్స్ అనమాట. ఎవరైనా పాస్ అవ్వకపోయినా ఏమీ ఫీల్ అవ్వకండి, 2021లో బాగా బెటర్గా మనం బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేద్దాం, తప్పకుండా పాస్ అవుతారు. ఛానల్కి స్టే కనెక్ట్ అయి ఉందండి అనమాట. మీరు తప్పకుండా సీటెట్ ఎగ్జామ్ పాస్ అవ్వడానికి నేను మ్యాక్సిమం సీటెట్ బాగా వేయడానికి ట్రై చేస్తాను. క్లాసెస్ 2020లో అసలు చెప్పలేదు అనమాట సరిగ్గా, నేను టెట్ క్లాసెసే ప్రొవైడ్ చేస్తాను, సీటెట్ అంతలా ప్రొవైడ్ చేయలేదు. కానీ మనం నోటిఫికేషన్ రిలీజ్ అయిన కానుండి మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. దెన్ అసలు సీటెట్ అసలు సెంటర్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అండి. ఇది ఏంటంటే మనకి పేపర్ అనేది మనకి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందండి, ఇంగ్లీష్ మీడియం పేపర్ వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందండి. 150 మార్క్స్ అండి, 150 మార్క్స్కి ఉంటుంది పేపర్ వచ్చేసరికి మనకి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. యాక్చువల్లీ హిందీ మీడియంలో కూడా ఉంటుంది, బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో ఉంటుంది అనమాట పేపర్ ఇది. సో మనకి తెలుగు మీడియంలో అయితే ఉండదు, ఓన్లీ లాంగ్వేజ్ వన్ ఒకటి మాత్రమే తెలుగు, అంటే 30 మార్కులకు ఉంటుంది అనమాట. లాంగ్వేజ్ వన్ తెలుగు మాత్రమే మనకి 30 మార్కులకి పేపర్ అనేది ఉంటుంది అనమాట. సీటెట్ పేపర్ వన్ చెప్తున్నాను మీకు నేను, సీటెట్ పేపర్ వన్
సీటెట్ పేపర్ వన్ గురించి చెప్తున్నాను. సీటెట్ పేపర్ వన్ 150 మార్క్స్ ఉంటుందండి. సేమ్ మనకి టెట్ ప్యాటర్న్ అండి. మనకి లాంగ్వేజ్ వన్ తెలుగు 30 మార్కులు, లాంగ్వేజ్ టూ ఇంగ్లీష్ 30 మార్కులు, సిడిపి మనకి సైకాలజీ ఉంది కదా సిడిపి 30 మార్క్స్, నెక్స్ట్ మనకి ఈవీఎస్ 30 మార్క్స్, మ్యాథ్స్ 30 మార్క్స్, మొత్తం ఓవరాల్గా 150 మార్క్స్ ఉంటుందండి. మనకి 2.5 గంటలు మాకు టైం ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసరికి ఆఫ్లైన్లో జరుగుతుందండి. ఆఫ్లైన్ ఆన్లైన్ అనమాట. మనకి కంప్యూటర్లో మనం ఏమి రాయక్కర్లేదు, ఆఫ్లైన్ అనమాట. మనకి సెంటర్స్ వచ్చేసరికి వైజాగ్ అండ్ విజయవాడ మనకి సెంటర్స్ అన్నీ ఉంటాయి. తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్ కూడా ఉంటుందన్నమాట సెంటర్. సో వాళ్ళు తెలంగాణ వాళ్ళు అయితే హైదరాబాద్లో రాసుకోవచ్చు. మిగిలిన ఆంధ్రప్రదేశ్ నుండి అయితే మీరు విజయవాడ మరియు వైజాగ్, విశాఖపట్నం ఉంది కదా అక్కడ వెళ్ళి మీరు రాసుకోవచ్చు అనమాట. ఆఫ్లైన్లో జరుగుతుంది. సీటెట్ పేపర్ వన్ పార్టీ అనేది మనకి విధంగా ఉంటుంది. యాక్చువల్లీ సీటెట్కి సంబంధించి చాలా వీడియోస్ వేసాను అనమాట. అసలు పార్టీని ఏ విధంగా ఉంటుంది, బుక్ లిస్ట్ ఏంటి అన్నీ వేశాను. ఆయన చాలామందికి తెలియట్లేదు అనమాట అసలు సీటెట్. ఇది సెంట్రల్ అండి, కేంద్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష. ఈ ఎగ్జామ్ మనం పాస్ అవుతే ఏంటంటే మనకి కేంద్ర ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయి కదా, అంటే మనకి ఆర్మీ ఉంటుంది, ఆర్మీ నేవీ నవోదయాలు ఉంటాయి కదా, కేంద్ర విద్యాలయాల్లో మనకి టీచర్స్గా మనం జాయిన్ అవ్వచ్చు అనమాట. పేపర్ వన్ కావచ్చు, పేపర్ టూ అవ్వచ్చు. మనకి ఏంటంటే సీటెట్ పేపర్ వన్ ఉంటుంది, సీటెట్ పేపర్ టూ ఉంటుంది. పేపర్ వన్ అంటే మనకి డిఎడ్ చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ అండి. డిఎడ్ ఎగ్జామ్ని పాస్ అయిన వాళ్ళు అంటే టీటీసీ చేసిన వాళ్ళు పేపర్ వన్ రాసుకోవచ్చు. బీఈడి వాళ్ళు ఏంటంటే మనకి పేపర్ టూ రాసుకోవచ్చు, అదేవిధంగా పేపర్ వన్ కూడా రాసుకోవచ్చు. కానీ డిఎడ్ వాళ్ళు ఏంటంటే సీటెట్ పేపర్ వన్నే రాయడానికి ఎలిజిబిలిటీ ఉంది, పేపర్ టూ రాయడానికి మనకి ఎలిజిబిలిటీ లేదనమాట. సీటెట్ పేపర్ టూ రాయాలంటే బీఈడి తప్పకుండా చేయాలి. అదే 150 మార్క్స్కి మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇంకా మనకి 150 మార్క్స్ ఉంటుందండి సీటెట్ పేపర్ వన్. సీటెట్ పేపర్ వన్ అండి ఇది, పేపర్ వన్ అనమాట. పేపర్ వన్ వచ్చేసరికి మనకి 150 మార్క్స్కి కండక్ట్ చేస్తారు, ఆఫ్లైన్లో ఉంటుంది. అయితే మనకి టెట్లో ఏంటంటే మెథడాలజీ నుండి మనకి 6 మార్క్స్ వస్తాయి కదా, తెలుగు మెథడాలజీ, ఇంగ్లీష్ మెథడాలజీ, ఈవీఎస్, మ్యాథ్స్ మెథడాలజీస్ నుండి మనకి 6 మార్క్స్ వస్తాయి. బట్ ఈ సీటెట్లో మనకి ప్లస్ ఏంటంటే మెథడాలజీ నుండి 15 క్వశ్చన్స్ వస్తారు, 15 మార్క్స్. మెథడాలజీ నుండి 15 క్వశ్చన్స్, 15 మార్క్స్, ప్లస్ కంటెంట్ నుండి 15 క్వశ్చన్స్, 15 మార్క్స్. మనకి ఈ విధంగా ఇస్తారండి. మెథడాలజీ నుండి మనకి 15 క్వశ్చన్స్ వస్తాయి, 15 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా మనకి కంటెంట్ నుండి ఏంటంటే 15 క్వశ్చన్స్, 15 మార్క్స్ ఉంటాయి. అది తెలుగు ఇంగ్లీష్కి సంబంధించి సేమ్ మనం టెట్కి ప్రిపేర్ అయినట్లు ప్రిపేర్ అయిపోతే సరిపోతుందండి. టెట్లో మనకి ఏ విధంగా అయితే ఇంగ్లీష్ సిలబస్ ఉందో, తెలుగు సిలబస్ ఏ విధంగా ఉందో, మెథడాలజీకి కావచ్చు, మనకి కంటెంట్ కావచ్చు సరిపోతుంది. లేకపోతే సిడిపి ఉంది కదా, సిడిపి అనేది మనకి ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అవ్వాలండి. సిడిపి అనేది మనం ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అవ్వాలన్నమాట. సిడిపికి సంబంధించి మీరు స్క్రీన్ మీద చూపిస్తున్నారు కదా, ఎడ్యుకేషనల్ సైకాలజీ అని చెప్పి మనకి స్క్రీన్ మీద చూడండి. మీరు ఎడ్యుకేషనల్ సైకాలజీ ఇంగ్లీష్ మీడియం బుక్ ఉందండి, ఆ బుక్ మనకి బెస్ట్ బుక్ అనమాట సిడిపి. మనం ఇంగ్లీష్లో సీటెట్ ఎవరైతే రాయాలనుకుంటున్నారో వాళ్ళకి. అండ్ ఈవీఎస్, మ్యాథ్స్కి వచ్చేసరికి మనకి ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయండి. ఈ విధంగా మీరు చూస్తున్నారు కదా, ఎన్సీఆర్టీ బుక్స్ అనమాట. ఇవి ఎన్సీఆర్టీ బుక్స్ అండి. ఎన్సీఆర్టీ బుక్స్ చదవాలండి మనం సీటెట్ ఎగ్జామ్లో. మనకి మ్యాథ్స్ నుండి, ఈవీఎస్ నుండి మీకు మంచి మార్క్స్, 30కి 30, 60 మార్క్స్ మీరు ఈజీగా స్కోర్ చేయాలంటే ఎన్సీఆర్టీ బుక్స్ చదివితే సరిపోతుంది అనమాట. ఇది మ్యాథ్స్ బుక్ అండి, ఇది 5th క్లాస్ మ్యాథ్స్ ఎన్సీఆర్టీ బుక్. 1 to 5th క్లాస్ వరకు చదివితే సరిపోతుంది. 1 నుండి 5 తరగతుల ఈవీఎస్ మరియు మ్యాథ్స్ పుస్తకాలను మీరు చదివితే సరిపోతుంది అనమాట, గణిత పుస్తకాలు. ఎందుకంటే మీరు చూడొచ్చు అసలు మనకి సీటెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఎన్సీఆర్టీ బుక్స్ నుండే ఉన్నాయండి. మ్యాథ్స్ కావచ్చు, ఈవీఎస్ కావచ్చు, మనకి ఎన్సీఆర్టీ బుక్స్ బేస్ చేసుకుని మనకు క్వశ్చన్స్ అనేవి అడిగారనమాట. సో మెయిన్గా ఎన్సీఆర్టీ బుక్స్ అయితే తప్పకుండా చదవాలి. అసలు ఎన్సీఆర్టీ బుక్స్ ఏ విధంగా ఉన్నాయో నేను మీకు తప్పకుండా రివ్యూ అయితే పెడతాను. అది అసలు ఎందుకు రాయాలి సీటెట్ అంటే మనకి టెట్ ఎగ్జామ్ ఎవరైతే పాస్ అవ్వలేదో తప్పకుండా వాళ్ళు సీటెట్ రాయండి. ఎందుకంటే సీటెట్ ఎగ్జామ్ కనుక మీరు పాస్ అవుతే మీకు డిఎస్సికి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. టెట్ ఆర్ సీటెట్ మనకి 2 ఇంపార్టెంట్ అండి. టెట్ రాయకపోయినా మనకి సీటెట్ ఎగ్జామ్ కనుక మీరు పాస్ అయితే మీకు ఎలిజిబిలిటీ ఛాన్స్ ఉంటుందన్నమాట. అలాగే మనం టెట్ కూడా రాసుకోవాలి. కానీ ఏంటంటే సీటెట్ కూడా మనకు చాలా మెయిన్ అండి. ఎందుకంటే సీటెట్ అనేది ఏంటంటే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఇది సెంట్రల్ ఎలిజిబిలిటీ టెస్ట్ కాబట్టి సెంట్రల్ వైడ్గా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనమాట. మీరు కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణ కావచ్చు, పాండిచ్చేరి కావచ్చు, బీహార్ పైన ఉత్తరప్రదేశ్, ఏ రాష్ట్రంలో మీకు జాబ్ వేకెన్సీస్ వచ్చినా మీరు అప్లై చేసుకోవడానికి మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.
సో అందుకే దీన్ని కేంద్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష అని పిలుస్తూ ఉంటారు అనమాట. చాలా ఈజీగా ఉంటుంది, మనం బాగా హార్డ్ వర్క్ చేస్తే కనుక మనం ఈజీగా స్కోర్ చేయవచ్చు అనమాట. ఇది మొత్తం ఓవరాల్గా మనకి పేపర్ వన్కి సంబంధించి మనకి ఈ విధంగా ఉంటుందండి. పేపర్ టూకి కూడా మనకి 150 మార్క్స్కి పేపర్ అనేది మనకు ఉంటుంది అనమాట, బీఈడి చేసిన వాళ్ళకి. అయితే వీళ్ళకి ఏంటంటే సేమ్ లాంగ్వేజ్ వన్ ఉంటుంది 30 మార్క్స్, లాంగ్వేజ్ టూ 30 మార్క్స్, లాంగ్వేజ్ వన్ 30 మార్క్స్, లాంగ్వేజ్ టూ 30 మార్క్స్. అంటే లాంగ్వేజ్ వన్ అంటే తెలుగు, లాంగ్వేజ్ టూ ఇంగ్లీష్. సిడిపి ఉంటుందండి, సైకాలజీ కూడా 30 మార్క్స్ ఉంటుంది. మ్యాథ్స్ అండ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఏంటంటే మ్యాథ్స్ ప్లస్ సైన్స్ కలిపి 60 క్వశ్చన్స్ 60 మార్క్స్ అడుగుతారండి. సోషల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి మ్యాథ్స్ సైన్స్ ఉండదన్నమాట, కేవలం సోషల్ నుండే 60 క్వశ్చన్స్ 60 మార్క్స్ అనేవి వాళ్ళకి అడుగుతారనమాట. ఈ విధంగా మనకి సీటెట్ పేపర్ టూ అనేది ఉంటుంది. సీటెట్ పేపర్ టూ వాళ్ళు 6 to 8 ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయండి, 6 to 8 ఎన్సీఆర్టీ బుక్స్, ఈవీఎస్ మ్యాథ్స్ బుక్స్ మీరు చదివితే సరిపోతుంది అనమాట. పేపర్ వన్ వాళ్ళు వచ్చేసరికి 1 నుండి 5 తరగతుల ఎన్సీఆర్టీ బుక్స్ చదవాలండి, ఈవీఎస్ మ్యాథ్స్ కోసం. సిడిపి కోసం మీకు నేను ఇందాక చూపించాను కదా, ఎడ్యుకేషన్ సైకాలజీ బుక్ చదివితే సరిపోతుంది. తెలుగు ఇంగ్లీష్ కామన్ అండి, మనం టెట్ డిఎస్సీకి అయితే చదువుతున్నామో అవి చదివితే సరిపోతుంది అనమాట. ఇదండి, అది త్వరలోనే రాబోతుంది 2021 మార్చిలో మనకి సిటెట్ నోటిఫికేషన్ అనేది రాబోతుంది అనమాట. సో తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. మనకి ఎగ్జామ్ ఫీజు 1000 అండి, 1000 రూపీస్ ఉంటుంది అంతేండి. మనకి సిటెట్ అప్లై చేయడానికి అమౌంట్ అనేది మనకి 1000 రూపీస్ అనేది ఉంటుంది అనమాట. ఈ విధంగా మనకి చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట, చాలామంది తెలియదు అసలు ఏంటి సిటెట్ సిటెట్ అంటారు, ఎవరు అడిగారనమాట సిటెట్ ఏంటి మేడం, అసలు టెట్ డిఎస్సీ తెలుసు కానీ సిటెట్ ఏంటి అంటే ఇదండి, ఇది కేంద్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష అనమాట. ఈ ఎగ్జామ్ పాస్ అయితే మీరు డిఎస్సీ రాసుకోవచ్చు. కేంద్ర విద్యాలయాలు ఆర్మీ నవోదయ ఈ స్కూల్స్లో మీరు టీచర్స్గా ఎలిజిబిలిటీని సంపాదించవచ్చు అనమాట, టీచర్స్గా జాయిన్ అవ్వడానికి, గవర్నమెంట్ జాబ్స్లో జాయిన్ అవ్వడానికి అనమాట. ఇదండి మొత్తం మనకి సిటెట్ 2020కి సంబంధించి రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి, తప్పకుండా చూడండి. పాస్ అయిన వాళ్ళు డిజి లాకర్లో డౌన్లోడ్ అయితే చేసుకోండి. దెన్ ఎన్సీఆర్టీ బుక్స్ యొక్క రివ్యూ అనేది నేను తప్పకుండా పెడతాను, అసలు ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో రివ్యూ పెడతాను తప్పకుండా. దెన్ స్మాల్ ఇన్ఫర్మేషన్ అయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.